హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా ఈరోజు ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను సొరకాయ గుత్తికూర ఎలా చేయాలో చూపించిపోతున్నాను ముందుగా సొరకాయ తీసుకోవాలి ఇలా కత్తితో ఘాట్లు పెట్టుకోవాలండి తొక్కంతా పీల్ చేసేసి కత్తితో ఇట్లా ఘాట్లు పెట్టుకోవాలి మొత్తము దీనివల్ల మనకు స్పైసెస్ అన్నీ దాని లోపలికి వెళ్తాయి బాగా ఇప్పుడు పొయ్యి మీద ఒక కడాయి పెట్టుకొని హీట్ అయ్యాక ఆయిల్ హీట్ చేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక కొంచెం పట్ట రెండు లవంగాలు జీలకర్ర వేసుకోవాలి ఇక్కడ మేమైతే ఎక్కువ స్పైస్ వేసుకున్నాము సో మీరు తగ్గించి వేసుకోండి ఇవి వేగాక రెండు పచ్చిమిర్చి తీసుకొని కట్ చేసుకొని వేసుకోవాలి ఇవన్నీ వేగాక కొంచెం పచ్చని పప్పు ఆవాలు ఉద్దిపప్పు ఇవన్నీ కూడా వేసుకొని వేయించుకోవాలండి నెక్స్ట్ ఆనియన్ తీసుకోవాలి ఒక ఆనియన్ తీసుకొని సన్నగా పొడుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇవి కూడా బాగా వేయించాలండి ఒక రెండు స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి మరీ ఎక్కువ అవసరం లేదండి మనకు స్పైస్ ఎక్కువైపోతుంది ఇక్కడైతే మాకు అన్ని స్పైసెస్ ఎక్కువైపోయినాయి మా ఊర్లో చాలా ఎక్కువ స్పైస్ తింటారు సో మీరు తగ్గించి వేసుకోండి ఇవి వేగాక కరివేపాకు వేసుకోవాలి అల్లం పేస్ట్ అనేది పచ్చివాసన పోవాలండి అప్పుడు దాకా వేయించాలి అది వేగాక ప కరివేపాకు వేసుకొని రెండు టమాటాలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని అవి కూడా వేసుకొని బాగా మగ్గనివ్వాలి దీంట్లో కొంచెం కొత్తిమీర వేసుకోవాలండి కొత్తిమీర వేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఇంకా ఆసేపు మగ్గనివ్వాలి చూస్తున్నారు కదా ఈ విధంగా మగ్గాక మిర్చి పౌడర్ వేసుకోవాలండి ఒక టూ స్పూన్స్ మిర్చి పౌడరు పసుపు ధనియాల పొడి వేసుకోవాలి ఒక టూ స్పూన్స్ ధనియాల పొడి వేసుకోవాలి మీకు స్పైస్ ఎక్కువ అవుతుంది అనిపిస్తే కొంచెం తగ్గించి వేసుకోండి ఇవన్నీ బాగా మిక్స్ చేసుకోవాలి కొంచెం వాటర్ వేసుకొని మరీ ఎక్కువ అవసరం లేదండి కొంచెం వాటర్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు మనము ఇవన్నీ సొరకాయని ముక్కలు కట్ చేసుకొని అవి కూడా యాడ్ చేసుకోవాలండి బాగా ఉడకనివ్వాలి అంతే ఫ్రెండ్స్ మన ఎమ్మి అమ్మి సొరకాయి గుత్తి కూర రెడీ అయిపోయింది వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి టేక్ కేర్ బా